హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. రేపు ఇండియా మరియు శ్రీలంక మధ్య మొదటి T20 ప్రారంభమవుతుంది. అయితే దీనికి ముందే భారత్ కు భారీ షాక్ తగిలింది. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో T20 రోజు దీపక్ చాహర్ కు హామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది. అతను మ్యాచ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. అతని ఇంజురీ అప్డేట్ అనేది సస్పెన్స్ గానే ఉండేది. అయితే అతను శ్రీలంకతో జరగబోయే సిరీస్ కి దూరం అయిపోయాడు. అతను ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్నాడు. దీపక్ చాహర్ కోలుకోవడానికి దాదాపు 3 నుండి 4 వారాలు పడుతుందని సమాచారం. అంటే అతను ఇంకా డైరెక్ట్ గా ఐపీఎల్ లోనే ఆడతాడనిపిస్తోంది. ఇక మరొక స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్ లో అదరగొట్టాడు. ఇతను కూడా శ్రీలంక T20 సిరీస్ కు దూరం కాబోతున్నాడు. ఇతనికి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని సమాచారం. అందుకే అతను ఈ శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం కనీసం 3 వారాలు రెస్ట్ తీసుకోవాలట. సో ఈ క్రమంలో అతను కూడా డైరెక్ట్ గా ఐపీఎల్ ఆడే అవకాశమే కనిపిస్తోంది. సో చూసామంటే దీపక్ చహర్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఇలాంటి ఇద్దరు ప్లేయర్స్ ఈ సమయంలో, ఎందుకంటే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి స్టార్ ప్లేయర్లు టీంలో లేరు, ఇప్పుడు వీళ్ళు కూడా టీంలో లేకపోతే ఖచ్చితంగా భారత్ కు అది ఒక రకంగా ఎదురుదెబ్బనే చెప్పాలి. చూద్దాం రోహిత్ శర్మ దీన్ని ఎలా మేనేజ్ చేస్తాడో తన కెప్టెన్సీ మ్యాజిక్ తో. ఇక రవీంద్ర జడేజా గాయం నుండి పూర్తిగా కోలుకున్నాడు. అతను మొదటి T20 ఆడబోతున్నాడు, ఇది కన్ఫర్మ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.